అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది గుడివాడ. ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎదరు కుర్చీలో ఉంటామేమో, మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని, నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు. నేను ఆటో తాళతానని చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పానండి, 2017 వరకు కూడా నేను డ్రైవర్నేనండి. 2017 తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి. అంతేకాదండి, ఆయన అడిగారు మీరు డీజిల్ ఆటో తోలుతున్నారా పెట్రోల్ ఆటో తోలుతున్నారా అని అడిగారండి. అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అంటే డీజిల్ ఆటో తోలుతున్నానని చెప్పాను. అది ఖర్చు తగ్గియాలంటే ఎలా మార్గం అవుతుందని అడిగారు. పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుతున్నారని ముఖ్యమంత్రి గారు అడిగారండి. అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను. ఖర్చు తగ్గే ఉపాయం ఏమైనా ఆలోచించామన్నారండి. అడిగినప్పుడు లేదండి, నేను దీన్ని తోలుకుంటా పిల్లల్ని చదివించుకుంటాను సరిపోతుందండి, దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను. అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకేమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు. దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి, కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పానండి. నేను సుమారు 3 లక్షలున్నర 4 లక్షలు ఉంటుందని చెప్పాను. చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి, అది కన్వర్ట్ చేయటానికి ఏమైనా కుదురుద్దేమో, ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమైనా అవుద్దేమో అని మాట్లాడమన్నారండి. తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి. కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి నన్ను పిలిచారు. పిలిచి చాలా సార్లు ఫోన్ చేశారండి, ఇంజనీర్లకు కానీ ఈ ఆటో మొబైల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దా అని అడిగారండి. అడిగినప్పుడు అది ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి, ఈ డీజిల్ ఇంజిన్ తీసి బ్యాటరీ అమర్చడం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదని అన్నారు. అన్నాక తర్వాత ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లను కూడా పిలిచారండి. వాళ్ళు అడిగారు నీకు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారయ్యా, మరి నీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అన్నారండి. అప్పుడు నేను తోటి డ్రైవర్ని కనుక్కుంటే అప్పి బ్యాటరీ బండి బాగుంటుందని చెప్పారు. అది తీసుకుంటానని చెప్పాను. అది గుడివాళ్ళలో కూడా లేకపోతే గుంటూరు నుంచి రప్పించినట్టున్నారండి. సమయం 8 ఆ టైం అయింది. అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారండి, ఏ టైం అయినా బండి వేసుకొని ఇంటికి వెళ్ళమన్నారు మిమ్మల్ని, బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి. ఆ బండి వేసుకొని ఇంటికి వచ్చానండి. తర్వాత అది ఛార్జింగ్ పెట్టుకుంటాక ఛార్జింగ్ మెషిన్ అవన్నీ ఇచ్చారండి. అవి కూడా ఇప్పుడు వైర్లు లాగుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నావు సీఎం గారు అంత క్లోజ్ గా మిమ్మల్ని మీ ఫ్యామిలీతో మాట్లాడి ఇప్పుడు ఆటో ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నావు? మామూలుగా ఫీల్ అవుతున్నావు, ఊహించలేదండి. అసలు ఎప్పుడన్నా ఇప్పుడు ఎంతో మంది నాయకులను చూసాం, అన్న పని చేస్తామంటే